విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ అధీనంలోనే కొనసాగించాలని ఇతర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి నేసనగా సిఐటియు ఆధ్వర్యంలో చీరాల ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు। सीआईटीयू नायकुलु बाबुराव मात्लाडुतू बीजेपी प्रभुत्वं प्रभुत्व संस्थलन्नींटिनी कॉर्पोरेट कंपनीलकु अम्मेसेंदुकु सिद्धमैंदन्नारु। तेलुगु प्रजलु पोराडी साधिंचुकुन्न विशाख स्टील प्लांट नु प्रैवेट व्यक्तुलकु अप्पगिंचडानिकि प्रजलंदरू व्यतिरेकिंचालनि कोरारु। प्रजल आस्तुलनु प्रैवेट संस्थलकु दारादत्तं चेसे हक्कु एवरिच्चारनि प्रश्निंचारु। कार्यक्रमंलो देवतोटि नागेश्वरराव, एम वसंतराव, येसुरत्नं, जी गंगय्य, सीहेच शिवराजु पाल्गोन्नारु। విశాఖ ముక్కు ఆంధ్రలోకి నెలల తోటి 32 మంది ప్రాణ త్యాగం చేసి సాయించినటువంటి విశాఖ ముక్కు పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా ఉన్నటువంటి పరిశ్రమ, చెప్పుకోదగిన నవరత్నాలలో ఒక నవరత్నంగా ఉన్నటువంటి పరిశ్రమ। ఈ పరిశ్రమని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్న చేత వాటా నమ్ముకోవడం కోసం సిద్ధపడింది। అక్కడ విశాఖపట్నంలో విశాఖ ముక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరంతరంగా పోరాటం కొనసాగుతోంది। అందులో భాగంగా నిన్న సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది పోరాట కమిటీ ఆధ్వర్యంలో। అందు దాని కొనసాగింపుగా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్య నెలకు తీసుకోవాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టబొమ్మ తగ్గుతున్న దగ్ధ కార్యక్రమం చేస్తా ఉన్నాం। ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలను వ్యతిరేకించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్య ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉంది। కేంద్రంలో పార్లమెంట్ లోనేమో మద్దతు తెలియజేస్తుంది, ఇక రాష్ట్రంలోనేమో వ్యతిరేకిస్తామని చెప్పేసి నగరాజ్ కబుర్లు చెబుతోంది। తెలుగుదేశం పార్టీ సంబంధించి కూడా ప్రతిపక్షం తెలుగుదేశం కూడా అదే వైఖరిలో ఉంది। బీజేపీ ఆడ సంపూర్ణంగా అమ్మడానికి సిద్ధపడి ఇక్కడ రాష్ట్రంలో వ్యతిరేకిస్తామని చెప్పండి। ఈ రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తామండి, ఈ వైఖరిని ప్రజానీకం గమనించాలని చెప్పేసి సిఐటీగా మేము రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటని చెప్పి అనేది ఇక్కడ పోలీసు వారి చర్యలను బట్టే మనకు అర్థమవుతాం। ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో విశాఖ ముక్కుని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జగన్ మోహన్ రెడ్డి గారు మాటల్లో మాట్లాడతాడు, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరగకుండా ఆటంకపరచడం అనేది రాష్ట్ర ప్రభుత్వ చర్యగా మేము భావిస్తూ ఉన్నాం। ఈరోజు 32 మంది బలిదానంతో పోరాడి సాధించుకున్న విశాఖ ముక్కు ఈ రోజు అటువంటి పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ ఇవాళ రాష్ట్రంలో లేదు। చీలిన తర్వాత అలాంటి పెద్ద పరిశ్రమ లేదు, అలాంటి దాన్ని ప్రైవేటీకరణకి ఇస్తే గతంలో విశాఖలో జింక్ ఫ్యాక్టరీ కనుక ప్రైవేట్ వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ది ఎలా మూసేశారో చూసాం। అలాగే ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసేదాన్ని కేవలం 4000 కోట్ల రూపాయలకు ఇవ్వటం అంటే చాలా శోచనీయమైన విషయం। దానికి కావాల్సింది ఇనప గనులు కనుక కేటాయిస్తే బ్రహ్మాండంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ